వెల్కమ్ టు జాన్వి రియల్ ఎస్టేట్ అండి. మనం ఇప్పుడు చూస్తున్నది 162 స్క్వేర్ యార్డ్స్, 162 గజాలు, జీ ప్లస్ వన్. ఇది దమ్మాయిగూడ దగ్గరలో ఉన్న ఒక మంచి ఏరియాలో, దమ్మాయిగూడ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు అండి. దీని పక్కన ఇది కూడా 162 స్క్వేర్ యార్డ్స్, ఇదేమో డూప్లెక్స్ హౌస్. నేను ఇప్పుడు చూపిస్తున్నదేమో జీ ప్లస్ వన్, కింద డబల్ బెడ్రూమ్, పైన డబల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లు జీ ప్లస్ వన్. దీంట్లో చక్కగా మనకు 30 ఫీట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేస్ పవర్ లైన్, చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి. మొత్తం ఆక్యుపెన్సీ వచ్చేసింది, చుట్టూ ఆక్యుపెన్సీ ఉంది. ఓన్లీ ఈ రెండు ఇల్లులే అవైలబిలిటీ ఉన్న ఒక మంచి ఏరియా, ఒక మంచి ప్రైమ్ కాలనీలో ఉన్న ఇల్లు. 162 స్క్వేర్ యార్డ్స్, జీ ప్లస్ వన్, చాలా పెద్ద ఇల్లు అండి. మిమ్మల్ని నేను ఇంట్లోకి తీసుకెళ్తాను. తీసుకెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి. 162 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్. నేను ఈ డివైస్ తోటి పూర్తిగా విత్ ఆల్ డైమెన్షన్స్తో సహా చూపిస్తాను. సో నేను సీసీ రోడ్ చూపించాను కదా మీకు, సీసీ రోడ్ నుంచి పార్కింగ్ పైకి వెళ్ళి సింపుల్గా కార్ ఎక్కేస్తుందండి. సిడాన్ వెహికల్ పట్టేంత కన్వీనియంట్గా పార్కింగ్ ఏరియా ఉంది. సో ఇక్కడ మీకు గేట్ పిల్లర్స్కి కూడా టైల్స్ వచ్చాయి. ఇల్లు మోడల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ వండర్ఫుల్గా చేశారండి. చూడండి టైల్స్ ఇచ్చారు. పార్కింగ్ ఏరియా చాలా పెద్దదండి, మంచి కార్ సిడాన్ వెహికల్ వచ్చేంత కార్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ యొక్క డైమెన్షన్స్ తీసుకొని ముందుకెళ్దాం. 14.260 14.315. దీంట్లో సిడాన్ వెహికల్ వచ్చేస్తుందా రాదా మీరే క్యాలిక్యులేట్ చేయండి. చాలా పెద్ద స్పేస్ వచ్చేసింది. తర్వాత ఈశాన్యముల, ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది. అట్ ద సేమ్ టైం వాటర్ సంప్ వచ్చింది. నార్త్ ఏరియాలో మీకు, ఇక్కడ నార్త్ ఏరియాలో అటు చివరి ఏరియాలో వాష్ ఏరియా కూడా ఇచ్చారు. నేను ఒకసారి తీసుకెళ్తున్నాను, ఫస్టే చూపిస్తేస్తాను నార్త్ ఏరియా. సో చుట్టూ ద గ్రనైట్ బార్డర్ ఇచ్చారండి, మొత్తం గ్రనైట్ ఇచ్చారు కింద మొత్తం. ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది. అట్ ద సేమ్ టైం ఫ్రంట్ ఏరియాలో, అంటే మనకు స్టెప్స్ కింద, స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియానే వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా, బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా, ఈస్ట్ కాబట్టి. పిల్లర్స్కి ఈ టైల్స్ చూడండి, ఈ టైల్స్ బాగా వచ్చాయి. మొత్తం ఎలివేషన్లో టైల్స్ ఇచ్చారు. ఇది ఫాల్ సీలింగ్, ఫాల్ సీలింగ్ డిజైన్స్ అండి. ఈ డిజైన్స్ కూడా వండర్ఫుల్గా వచ్చాయి. ఈ జిప్సమ్ బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది. తర్వాత ఇది టేక్ వుడ్, ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ అండి. మెయిన్ డోర్ వచ్చేటప్పటికి ఒరిజినల్ టేక్ వుడ్. ఇది వచ్చేటప్పటికి వెట్టిఫైడ్ టైల్స్. మెయిన్ హాల్, మెయిన్ హాల్ వెట్టిఫైడ్ టైల్స్ చాలా పెద్దదిగా వచ్చింది. కింద టెనెంట్స్ ఉండడానికి ఇవ్వచ్చు, పైన ఓనర్స్ ఉండొచ్చు. 10,000 రూపీస్ మినిమం రెంట్ వస్తుందండి. దీని యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను మీకు. 15.240 10.710. సో ఇది డోర్ చూపించాను కదా మీకు, డోర్ చూపిస్తున్నాను చూడండి. మెయిన్ డోర్ వచ్చేటప్పటికి అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి నార్త్ డోర్ కూడా వచ్చిందండి. యూపీవీసీ విండో, స్లైడింగ్ విండో, యూపీవీసీ విండో విత్ ఆల్ గ్రనైట్ బార్డర్ వచ్చేసిందండి. చుట్టూతా గ్రనైట్ బార్డర్ ఇచ్చారు చూడండి. అండ్ దిస్ ఈస్ ద టీవీ ఏరియా. సో ఇక్కడ చూడండి డైనింగ్ డివైడేషన్, హాల్లో నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ డైనింగ్ డివైడేషన్, ఇది డైనింగ్ ఏరియా డివైడేషన్ ఇచ్చారు ఇక్కడ ఈ ఏరియాలో. సో డైనింగ్ ఏరియా యొక్క పొడవు వెడల్పు చూద్దాం. 11.815 14.685. చాలా పెద్ద డైనింగ్ ఏరియా అండి, చాలా పెద్ద డైనింగ్. ఇక్కడ డైనింగ్ ఏరియాలో షెల్ఫ్స్ ఇలా ఇలా ఇచ్చారు.
అండ్ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు డైనింగ్ ఏరియా. కింద వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారండి. వాష్ ఏరియా కింద వాష్ ఏరియా సపరేట్గా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. అండ్ కిచెన్ చూడండి, మంచి సఫిషియెంట్ కిచెన్, చాలా పెద్ద కిచెన్ వచ్చింది. కిచెన్ యొక్క స్పేసెస్ చూపిస్తున్నాను మీకు. 7.0 ఎగ్జాక్ట్లీ 7.050. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేశారు. పైన షెల్ఫ్స్, ఫాల్ సీలింగ్, యూపీవీసీ విండో, వాటర్ ప్యూరిఫైయర్, ఎగ్జాస్టర్ పాయింట్ సపరేట్ 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 ఇచ్చారు. మొత్తం అన్ని సపరేట్ సపరేట్గా వచ్చాయి నీట్గా. అండ్ కామన్ వాష్రూమ్ మీకు ఇక్కడ నేను చూపిస్తాను. బెడ్రూమ్స్కి వెళ్ళే దారిలో ఇక్కడ వచ్చినప్పుడు కామన్ వాష్రూమ్ వచ్చేసింది. అండ్ దిస్ ఈజ్ ద మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ 6x9 క్వార్టర్స్కి వచ్చి చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్. ఫోర్టీన్ పాయింట్ 2 0 11.395. చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్. దీంట్లో యూపీవీసీ విండో, బీర్వా స్పేస్ సపరేట్గా వచ్చింది, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చేసాయి. అండ్ డ్రెస్సింగ్ ఏరియా దాటిన తర్వాత వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చేసాయి. వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్, అట్ ద సేమ్ టైం ఇన్వర్టర్ వైరింగ్, ఫాల్ సీలింగ్ డిజైన్స్, ఇవన్నీ బిల్డర్ కామన్గా ఇచ్చేస్తారండి. అండ్ దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి, విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ సహా పెట్టేశారు. లైట్స్ ఆన్ చేశాను నేను ఆల్రెడీ. మొత్తం 85 టైల్స్. దీంట్లో కూడా 6x6 ఆర్ 6x9 డిపెండ్స్ మీ ఇష్టం, ఎలా అయినా వేసుకోవచ్చు. పెద్ద పెద్ద బెడ్రూమ్ అని 13.350. సో యూపీవీసీ విండో చూడండి, బీర్వా స్పేస్, ఉత్పత్తి చేయించుకునే షెల్ఫ్స్, ఏసీ పాయింట్స్ వచ్చేసాయి బెడ్రూమ్స్లో. అండ్ యూపీవీసీ విండో ఎక్కడైనా కూడా చుట్టూతో గ్రానైట్ బోర్డ్ వచ్చింది నీట్గా. అట్ ద సేమ్ టైం లోరు అటక చూడండి, చాలా పెద్ద అటక. మీకు డోర్ ప్యాటర్న్ ఇలా వస్తుంది, కామన్ డోర్ ప్యాటర్న్. సో ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ హౌస్. నేను ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్కి తీసుకెళ్తాను ఇప్పుడు. సో స్టెప్స్ తీసుకుంటున్నాను. స్టెప్స్ మొత్తం గ్రానైటే వచ్చింది. కింద కూడా ఇక్కడ గ్రానైట్ ఇచ్చారు, గ్లాస్ వాటర్ చూడండి. మీకు నేను అంత ఏరియా చూపిస్తున్నాను బయటనే. సో చుట్టూతో ఆల్రెడీ ఆక్యుపెన్సీ, కంప్లీట్ ఆక్యుపెన్సీ వచ్చేసింది. మళ్ళీ టేక్వుడ్ డోర్, మెయిన్ డోర్. ఇది ఓనర్స్ హౌస్ అండి. చాలా పెద్ద హాల్ వచ్చింది విత్ ఫాల్ సీలింగ్, ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్స్. చాలా పెద్ద హాల్. ఇక్కడ కూడా 85 టైల్స్. టెనెంట్స్ మినిమం 10,000 వస్తుందండి. 20.720, చాలా పెద్ద హాలు. నేను రిపీట్ చేశాను, 20.720. హ్యాండ్ వచ్చేటప్పటికి పొడవు అది, వెడల్పు చూద్దాం. 10.725 సేమ్ యాక్సెస్గా వచ్చింది. అండ్ నార్త్ డోర్ ఇక్కడ ఇచ్చారు. సో యూపీవీసీ విండో. సో దిస్ ఈజ్ ద టీవీ ఏరియా. అండ్ ఇక్కడ చూడండి, మళ్ళీ డైనింగ్ డివైడేషన్ సపరేట్గా వచ్చింది. డైనింగ్ యొక్క స్పేసెస్ చూద్దాం ఒక్కసారి. పైన ఏమైనా డైనింగ్ తేడా వచ్చిందా? 11.815. అట్ ద సేమ్ టైం 14.704. చాలా పెద్ద డైనింగ్. డైనింగ్లో కూడా ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా ఇచ్చారు. సో షెల్ఫ్స్ కామన్గా ఇచ్చేసారు. అట్ ద సేమ్ టైం పూజా రూమ్ ఇక్కడ సపరేట్గా వచ్చిందండి. సో పూజా రూమ్ ఇక్కడ సపరేట్గా వచ్చింది. అట్ ద సేమ్ టైం కిచెన్, సఫిషియెంట్ కిచెన్ వచ్చేసింది. కిచెన్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సైజ్ అండి.
8.2, 7.1, సేమ్ ఆల్మోస్ట్ సేమ్ కిచెన్, మాడ్యులర్ కిచెన్ చేసుకోవచ్చు. షెల్ఫ్స్, వాటర్ ప్యూరిఫైయర్ ఎగ్జాస్టర్ పాయింట్, షెల్ఫ్స్ చాలా షెల్ఫ్స్ ఉండాలి కాబట్టి చాలా షెల్ఫ్స్ వచ్చేసి. అట్ ద సేమ్ టైం వాష్ ఏరియా మంచిగా నీట్గా సపరేట్, వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి సఫిషియంట్ స్పేస్, అట్ ద సేమ్ టైం గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ వాష్ మిషన్ పెట్టుకోవడానికి మీకు ప్లగ్ పాయింట్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మళ్ళీ వాష్ రూమ్లోకి తీసుకెళ్తున్నాను. ఇది కామన్ వాష్రూమ్. సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్. మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. 6x9 కాట్ వేసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్, చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమ్. 14.105, 12.200, బీర్వా స్పేస్ ఇచ్చేసింది, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఇచ్చేసారు. అట్ ద సేమ్ టైం యూపీబీసీ విండో, ఏసీ పాయింట్స్, ఫాల్ సీలింగ్ డిజైన్స్ బ్రహ్మాండంగా వచ్చేసినాయి. సో ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ మనకి డ్రెస్సింగ్ ఏరియా సపరేట్ వచ్చింది. వాష్రూమ్ కింద టైల్స్, పైన టైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి, కానీ టైల్స్ వాటర్ఫుల్ ఇచ్చారు, చాలా బాగున్నాయి టైల్స్. వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ వచ్చేసే వెస్ట్రన్ స్టైల్ వచ్చేసింది కామన్గా మనకు. అట్ ద సేమ్ టైం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో కూడా 6x9 కాట్ వేసుకోవచ్చు, పైన డబుల్ బెడ్రూమ్, కింద డబుల్ బెడ్రూమ్, చాలా పెద్ద బెడ్రూమ్స్. 12.010, 12.865. సో ఇక్కడ వచ్చినప్పటికీ యూపీబీసీ విండో, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్, బీర్వా స్పేస్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు లోర్ అటక. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి. పైన కూడా ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం బ్యాక్ సైడ్ అంటే నార్త్ ఏరియాలో ఇందాక వాష్ ఏరియా చూపించాను కదా, సో ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చారు బయట. సో లోపల ఒక వాష్ ఏరియా ఉంది, బయట ఒక వాష్ ఏరియా. చుట్టూ ద హౌసెస్ ఆక్యుపెన్సీ ఉందండి, చుట్టూ ద హౌసెస్ ఆక్యుపెన్సీ వచ్చేసింది. చాలా మంచి మంచి బ్రహ్మాండమైన ఏరియా, ఒక మంచి ఏరియాలో ఉన్న ఇల్లు చూడండి, చాలా మంచి ఏరియాలో ఉంది. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842, 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లు వస్తాయి, మీకు కావాల్సింది మీరు చూసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్ యూ అండి.